టెట్ మనందరికీ తెలుసు 150 మార్కుల పేపర్స్ ఉంటాయి. దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి సైకాలజీ, మామూలు అందరికీ అర్థమయ్యే భాషలో సైకాలజీ, డిఎడ్ సైకాలజీ పేపర్1కి ఉంటుంది, బిఎడ్ సైకాలజీ పేపర్2కి ఉంటుంది. రెండు కలిపి చదువుకుంటే మంచిది. దాంట్లో దీంట్లో చాలా వరకు సిలబస్ సేమ్గా ఉంది కాబట్టి సైకాలజీ కోసం 30 మార్కులు ఉంటాయి. తర్వాత లోకల్ లాంగ్వేజ్ 30 మార్కులు, అది తెలుగు, హిందీ, ఉర్దూ ఇట్లా మనం అనుకున్నది రాయొచ్చు. దాంట్లో తెలుగుకి 30 మార్కులు ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంగ్లీష్కి 30 మార్కులు, పేపర్1కి అయితేనేమో మ్యాథ్స్ మరియు సైన్స్ సోషల్ సామాజిక శాస్త్రాలు ఉన్నాయి, వాటిని రాయొచ్చు. పేపర్2కి మనం ఎంపిక చేసుకొని మ్యాథ్స్ సైన్స్ రాస్తామా లేదా సోషల్ రాస్తామా అనేది ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ 2 నెలల సమయాన్ని మనం ఉపయోగించుకుంటే మీరు టెట్లో మంచి మార్కులతో విజయం సాధించవచ్చు. టెట్ కేవలం క్వాలిఫై మార్కులు సంపాదించడం మాత్రమే సరిపోదు, ఇది డిఎస్సిలో 20% మార్కులు కలుస్తాయి కాబట్టి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్లానింగ్తోని మంచి ప్రణాళికతోని ఈ 2 నెలల సమయాన్ని కనుక ఉపయోగించుకుంటే అటు డిఎస్సి కూడా ఫలించి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. మొదటి అంశంగా పఠనావగాహన ఉంటుంది, దీంట్లో అపరిచిత పద్యము, అపరిచిత గద్యము అని 2 ఇస్తారు. అపరిచిత పద్యానికి 5 మార్కులు, అపరిచిత గద్యానికి 5 మార్కులు ఇస్తారు. గతంలో పద్యంలో ఉన్న చదివి అర్థం చేసుకొని కేవలం రాస్తే సరిపోయేది, కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి టెట్ పేపర్లను చూస్తే కేవలం చదివితే మాత్రమే కాదు దాంట్లో ఉన్న వ్యాకరణ అంశాలను కూడా అడుగుతున్నారు. పద్యం ఇచ్చి దాంట్లో ఉన్న ఈ సంధిని గుర్తించండి అని, సమాసాన్ని గుర్తించండి అని, లేదా వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. సులభంగా అడిగే ప్రశ్నలు ఆ పద్యం ఏ శతకానికి సంబంధించింది అని కానీ, ఆ పద్యంలో ఉన్న మకుటం ఏంటి అని కానీ, ఆ పద్య రచయిత ఎవరు అని కానీ, ఇవి సులభమైన ప్రశ్నలు. దాంట్లో వ్యాకరణాంశాలకు సంబంధించినది కూడా 1-2 ప్రశ్నలు ఉంటున్నాయి కాబట్టి, ప్రశ్నలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వ్యాకరణానికి సంబంధించిన అవగాహనను పెంచుకుంటే మంచిది. వ్యాకరణం పైన మంచి పట్టు ఉంటే దాదాపు 4-5 మార్కులు ఆ ప్రైమరీ గ్రామర్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని కూడా చూడాలి. తర్వాత వాక్య రకాలు అని చెప్పేసి ఆశ్చర్యార్థకము, విద్యార్థకము, ప్రశ్నార్థకము, సందేహార్థకము, అన్మత్యార్థకము ఇట్లాంటి పదాలు, వాక్యాలు ఇచ్చారు. ఈ సిలబస్లో చూస్తే ఇంత పెద్దగా కనిపిస్తుంది, కేవలం 6వ తరగతి 7వ తరగతిలో చూస్తే ఈ వాక్యాలన్నీ కూడా మనకి వస్తాయి. వాటి పైన అవగాహన ఉంటే 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నటువంటి వాక్య రకాలలో గనక మనకు అవగాహన ఉంటే మనం ఈజీగా దీంట్లో నుంచి వచ్చేటువంటి 2 ప్రశ్నల్ని మనం ఆన్సర్ చేయగలుగుతాము. ప్రతి సబ్జెక్టులో ఇన్ని మార్కులు రావాలని నియమం ఏం లేదు కాబట్టి ఓవరాల్గా మనకి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు 30కి 30 తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగు పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి చదివితే మీకు 30కి 30 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. చదివి టెట్ క్వాలిఫై కావడంతో పాటు బిఎస్సి పరీక్ష రాసి దాంట్లో విజయం పొంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు.